మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి రమేష్ బాబు సందర్శించారు. పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు విద్యాబోధనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని విద్యార్థుల ఎగ్జామినేషన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఉదయం మధ్యాహ్నం స్పెషల్ తరగతులు నిర్వహిస్తున్నామని ఆదివారం రోజున వీకెండ్ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో 100కు 100% వచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడిలో 313 స్కూళ్లను ఎంపిక చేయడం జరిగిందని వీటిని ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ బాబు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 10,000 స్టూడెంట్స్ దాకా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఎవ్రీ మార్నింగ్ ఒక స్పెషల్ క్లాస్, ఈవినింగ్ ఒక స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. సో ఆ స్పెషల్ క్లాస్లు కండక్ట్ చేసే క్రమంలో ఎవ్రీ సండే ఒక వీకెండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆ వీకెండ్ టెస్ట్లో వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా ఏ స్కూళ్ళలో ఏ సబ్జెక్టు నీడ్ ఉందనేది ఐడెంటిఫై చేసి ఆ సబ్జెక్టు మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి ఈసారి మెదక్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా 100% ఉత్తీర్ణత తీసుకోవాలని చెప్పేసి ముందుకు ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మన ఊరు మన బడి అనే ప్రోగ్రామ్ను టేకప్ చేసింది. ఈ క్రమంలో మన మెదక్ జిల్లాలో 313 స్కూళ్ళను ఎంపిక చేయడం జరిగింది. ఈ 313 స్కూళ్ళను కూడా ప్రైవేటు పాఠశాలలు బీటుగా అన్ని మోడల్ స్కూల్స్గా అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ కలర్స్ కానీ బెంచెస్ కానీ అన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది. ఈ మనవరు మనబడి అనే ప్రాజెక్ట్ని సమర్థవంతంగా నిర్మించడానికి ముందుకెళ్తున్నాం.